సుల్తానాబాద్ పట్టణంలో సద్దుల బతుకమ్మ దసరా పండుగ తేదీ నిర్ణయంపై సమావేశం నిర్వహించారు. సుల్తానాబాద్ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పల్ల మురళీధర్, శివాలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు ముచ్చం రమేష్, పురోహితులు శ్రవణాచార్యులు, రమేష్ శర్మ, మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పండుగ నిర్వహణపై చర్చించారు. సుల్తానాబాద్ కరీంనగర్ వేద పండితుల నిర్ణయంతో అక్టోబర్ 13వ తేదీన సద్దుల బతుకమ్మ, 15న దసరా ఉత్సవాలు జరుపుకోవాలని ఆగవ పండిత నిర్ణయించినట్టుగా పురోహితులు శ్రవణాచార్యులు తెలిపారు. సద్దుల బతుకమ్మ విషయం లోపల భగవంతుని సన్నిధానం లోపల వేద పండితుల ఆధ్వర్యం లోపల ఒక నిర్ణయానికి సుల్తానాబాద్ గ్రామం రావడం జరిగింది. మన పక్కన ఉన్న గ్రామాల విషయాలు అంటే కరీంనగర్ జిల్లా వేద పండితులైనటువంటి పురాణం మహేశ్వర శర్మ గారు మరియు వేణు శర్మ గారి నిర్ణయం మేరకు మన సుల్తానాబాద్ గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయంలో వేద పండితుల సమక్షం లోపల మున్సిపల్ కమిటీ చైర్మన్, మా సుల్తానాబాద్ వేణుగోపాల స్వామి దేవాలయ చైర్మన్ మరియు శివాలయం చైర్మన్ గారి ఆధ్వర్యం లోపల ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. అందులో తీర్మానమైన మేరకు తేదీ 13/10/2021 బుధవారం రోజున సద్దుల బతుకమ్మ జరుపుకోవాలి. అదేవిధంగా తేదీ 15/10/2021 శుక్రవారం రోజున విజయదశమి పర్వదినాన్ని జరుపుకోవాల్సిందిగా ఆగమ పండితులందరూ కూడా నిర్ణయించడం జరిగింది.